ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పినామే మనం? మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకున్నా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయల చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పామా మనం? ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు, మంచినీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా మనం? ఓట్లల్లో చెప్పలే, కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు, రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు. మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం, కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే, కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇక్కడ కాలి బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు వీళ్ళు. వీళ్ళు ఏంది, దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఇక్కడ లంకె బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేటందుకు ఇది అంత కథ వంటకం వండుకొస్తున్నారు వీళ్ళు. అర్థమైతే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు, అంతే. ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. ఇక్కడ మేము సెక్రటరీట్ లంకె బిందెలు ఎంత ఎత్తికినా దొరుకుతలేవు. ఉంటాయి అసలు లంకె బిందెలు? సెక్రటరీట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా, లంకె బిందెలు ఆడుంటాయి. మెదక్ కిల్ల పొన్నను లేకపోతే గట్లా ఏదైనా బూత్ బంగ్లాలో బాడుబడ్డ బంగ్లాలలో రాత్రిపూట చదువుతుంటారు కొంతమంది, అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది, నిజంగా 4,000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2,500 అక్కజెల్లలకు ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్కా చెల్లెళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తానవా లేదా? గది ఇయ్యాలి కదా మరి. గది ఇవ్వమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటాడు. మరి నువ్వే అన్నావు ఇస్తా అని, ఇస్తానో కనుకనే ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పట్లోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లు వేస్తారు. ఇయ్యలేదనుకో, ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాట పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది, 100 డెడ్ లైన్. 50 రోజులు ఇయ్యొద్దని రూల్ ఉంది, ఏమన్నా 40 రోజులకు ఇయ్యొద్దని వాళ్ళని ఆపుతురు. అయింది నిన్ను రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండలే వద్దు వద్దని ఇంటి నిన్న వాళ్ళు ఆగబడుతురా. ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడే ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర దగ్గర 2 నెలలకు రానే పట్టే. ఈ మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే, ఇదంతా కూడా వాళ్ళకు గోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశ పెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం, అదే ప్రజలు తప్పకుండా ఇవాళ కేసీఆర్ అన్నమాట మీద నిలబడ్డారు. ఇప్పుడు ఆనాడు కరోనా వచ్చింది, కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, ఖజానాలో పైసలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరి ఆ రోజు కూడా రైతు బంద్ వేయాల్సి వస్తే కేసీఆర్ వేసిండా లేదా? కరోనా వచ్చిన కష్టకాలములో ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు, బిల్లులు ఆపిండు, రైతులకు మాత్రం పంటకు సకాలంలో రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్. మరి వీళ్ళకెందుకు అంత ఇబ్బంది అవుతున్నది? మీ ప్రాధాన్యత ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ముఖ్యమా, నీకెవరు ముఖ్యము అని నేను అడుగుతా ఉన్నా. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి గ్రామాల్లో. దయచేసి ప్రజల దగ్గర తండాలకు పోండి. తండాలకు మనం ఏం తక్కువ చేసినాం? వాళ్ళకి అన్ని అబద్దాలు చెప్పింది మీరు. తండా ప్రజల దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇలా మన కేసీఆర్ తండాను గ్రామ పంచాయతీ చేసిండు,
తండాలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగిపించిండు, తండాలో గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసిండు, తండాలో చదువుకునే పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చిండు. మరి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలని చర్చ పెట్టండి తండాల్లో పోయి, తండా ప్రజల్లో చర్చ పెట్టండి. ఇవాళ దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరు బయట పడదురు. ఇప్పుడు వాళ్ళు ఉనే బంధు పెట్టిండు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే బ్యాంకుల పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసురు పోసుకుంటున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మంజూరు అయింది, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు కేసీఆర్, దాన్ని ఎందుకు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు అని నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్లు గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు వాళ్ళు డీడీలన్నా వాపసు ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్నా 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవ్లను కూడా ఉసురు పోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన మెదక్కు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్, 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్, మన మెదక్కు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయ్యి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చేయండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్, మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు, ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు పొడగొట్టుకుంటారే? వచ్చిన జీవో పొడగొట్టుకుంటారే? తెచ్చిన పైసల్ని పొడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కావాలంటే 100 చాలే, ఇంకా 100 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకురండి. మెదక్ పట్టణానికి 50 కోట్లు చాలే, ఇంకా 50 కావాలని చెప్పండి. మా యాదగిరి గారు ఉన్నారు రామాయణపేటకు కూడా, ఆ రోజు 25 కోట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. 25 చాలే, అవి కూడా వాపసు పోయినాయి. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన 25 కూడా వాపసు పోయినాయి, ఇంక 25 దిగమని అడగాలి కదా. మరి ఇలా మా నాగరాజు కష్టపడి పనిచేస్తే ఇవాళ ఆయనను పోలీసు వాళ్ళని పెట్టించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది. నాగరాజు భయపడే వ్యక్తి కాదు, అవసరమైతే నాగరాజు కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై నాగరాజు లాగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 28 తండాలకు మనం రోడ్లు శాంక్షన్ చేపించినాం, ఆల్రెడీ కొన్ని తండాలకు వేసినాం, ఇంకా కొన్ని మిగిలిపోయిన తండాలకు రోడ్లు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసాం. ఇక దాన్ని టెండర్ పెట్టించి జల్లి పని చేయిస్తారా? లేదు, ఈ పని మాకు అవసరం లేదని క్యాన్సిల్ చేసి వాపసు పంపుతారా? ఇవాళ తండాల్లో ఉండే మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఏది ఏమైనా భవిష్యత్తు మనకే ఉంటది. మరి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాలి కార్యకర్తలు, మనం మెజార్టీ తీసుకురావాలి. ఇవాళ ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను పోయినసారి మెదక్కు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన, అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి. మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్స్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి మనమైతే 1 సంవత్సరం 8 కాలేజీలు పెట్టినాం, 1 సంవత్సరం 9 పెట్టినాం, ఇగో ఈ సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం. అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. సో అట్లా పనులు జరగాలని మనం తనలాన్నాం. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు,
మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు. మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం. కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే, అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్దాలు గ్లోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. మా యూత్ కూడా కనబడుతుండ్రు. మీరు కూడా రీల్స్ చేయింది. ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టింది కదా మొన్న. ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయింది. ఏమో 29 తారీఖు వచ్చింది, రైతు బంద్ ఏది, రుణమాఫీ ఏది, లేదా కరెంటు పోతుంది కదా ఆడాడ. ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి. వాళ్ళేమో అబద్దాలను రీల్స్ చేసి చేద్దాం. వాళ్ళ మాట కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మాట తప్పిన దాన్ని, వాళ్ళు ప్రజలు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్య పడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇప్పుడు చీకటి పోయినాక ఏమొస్తుంది? ఓటమి పోయినాక వచ్చేదేందే గెలుపు. పొద్దుగాల తెల్లారేసిందే కదా, రాత్రి అయిందంటే పొద్దున వెలుతురు రావాల్సిందే. ఓటమి తర్వాత వచ్చేది గెలుపు, ఖచ్చితంగా గెలుపు వస్తుంది. మెదక్ల మళ్ళా మనం గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి మెల్లగైతుందా లేదా? ఆ దాటినాక ఏమైతుంది? మళ్ళా పికప్ అయి మళ్ళా స్పీడ్ గా పోద్దా పోదా? గ్యారంటీగా స్పీడ్ బ్రేకర్ దాటాం, మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీని పికప్ తీసుకుంటాం, మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుంటాం. సో మీరు కూడా ఏం అధైర్య పడకండి, భయపడకండి. మంచిగా ఉన్న విషయాలు, ఆ 420 హామీలు ఉన్నాయి కదా, వాళ్ళు 6 హామీలు అంటారు, 6 కాదు 420 హామీలు ఉన్నాయి. 420 ఉన్నాయి. ఆ 420ని మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. 6లో కూడా 6 లేవు, 13 ఉన్నాయి. ఇప్పుడు 2 చేసినాం అని ఒక అబద్ధం ఆడుతుండ్రు. ఇప్పుడు మహిళలది దాని పేరేందో మహాలక్ష్మిని పెట్టారు. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి, ఒకటి ఉచిత బస్సు, రెండోది 2500, మూడోది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్సు ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా? బస్సు కూడా మా అక్క అంటుంది విజయక్క, బస్సులందరూ కొన్ని బస్సులు బంద్ పెట్టిరట. ఇదివరకు రామాయణపేట మెదక్కు రోజు 15-20 ట్రిప్పులు నడితే ఇప్పుడు 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు అయి నడుతున్నారు. అంటే బస్సులు ట్రిప్పులు కమ్మి చేసింది. కొన్ని ఊర్లలోకి బస్సులు బంద్ అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటకలో అట్లే చేసిరట, ఒక 3 నెలలు నడిపిరట, రోజు 10 ట్రిప్పులు నడిచేకాడ 5 ట్రిప్పులు చేసిరట. అంటే ఇక కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు. ఇవాళ వీళ్ళు మెల్లమెల్లగా అటువైపు పోతున్నారు. మరి ఊకునేది లేదు, గట్టిగా వీళ్ళని పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఊకుంటాం అసెంబ్లీలా? మొన్న 2 రోజులు అయింది, గట్టిగా అడిగినవా లేదా అసెంబ్లీలా? ఆయన అన్ని అబద్ధాలే. ఏమన్నారు అప్పుడు? అదేంది ఆ ప్రగతి భవన్ లా 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నది అన్నారు. ఏందో ఏందో చెప్పారు. మొన్న అసెంబ్లీలో అడిగిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయి ఆ ప్రగతి భవన్ ఉంటుండు. బట్టి గారు, ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లా, కేసీఆర్ కట్టిన దాంట్లో, ఇప్పుడు చెప్పు ఇక ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదో జర చెప్పవా బట్టి గారు, మొన్నటిదాకా మస్తు చెప్తుంది కదా అంటే మంచిగా నవ్వుతున్నాడు. ఇక కిందికి తలకాయ పెట్టి నవ్వుతుండే తప్ప లేచి చెప్తలేడు. నిజం ఉంటే చెప్పాలనా వద్దా? ఎన్ని ఉన్నాయో బయటకు వచ్చి చెప్పద్దా? బంగారు బాత్రూమ్ లాంటివి, స్విమ్మింగ్ పూల్ లాంటివి వీడియో తీసి చూపియని ఉంటుంది బయటకు, ఏడవైనా ఏమన్నీ. అంటే ఎన్ని జూటా మాటలు, ఎన్ని అబద్దాలు చెప్తారు అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనం చేస్తాం. అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే ఏ దావోస్ పోడు దండగా పైసలు ఖరాబ్ అన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట? మరి మీరెందుకు పోయిన మీరు దండగా అన్నట్ట? మరి అంటే మేము చేస్తే దండగా, మీరు చేస్తే మంచిదా? అంటే వాళ్ళ నోటికి మొక్కాలిగా అన్ని రకాల అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇవాళ విషయాలు అర్థమవుతున్నాయి.
ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నాయి. అందువల్ల మనం కూడా మనం చాలా కష్టపడ్డ పార్టీ మనది. ఏమి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మనతో ఉన్నాడు కాదా? ఇవాళ నమ్మిండా కేసీఆర్ తెలంగాణ తెస్తా అంటే, కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కనుకనే ఈ రేవంత్ రెడ్డి అంటే అని ఇలా ముఖ్యమంత్రి అండి. లేకపోతే అవుతుండే ఆంధ్రప్రదేశ్ లో అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఐదురా, మళ్ళకదే చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు. ఇవాళ తెలంగాణ వస్తేనే కదా నువ్వు, అది కేసీఆర్ పెట్టిన భిక్షని. కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కనుక ఇవాళ తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డది, తెలంగాణ రాష్ట్రం అయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం కూడా మన జాగ్రత్త మనం కూర్చోవద్దు. ఇప్పుడు చాలా విషయాలు పద్మ మాట్లాడింది, ఆంజనేయులు గారు మాట్లాడినరు, తిరుపతి అన్న మాట్లాడినరు, నేను మాట్లాడినా, మీకు సమజ్ అయింది కదా. ఈ ముచ్చట మీరు ఊర్లలో ముచ్చట పెట్టద్దా? కసీర్ కాడ కూర్చున్న కాన్నో, బీట్ కాన్నో, నాట్లు వాడే కాన్నో, 10 మందిలో కూర్చున్న కాడ బస్సుల పోంగను, బస్సుల పక్కపొంటోళ్ళతో ముచ్చట పెట్టద్దా? మనం ప్రజలలో మనం ఎండ కట్టాలనా వద్దా? వాళ్ళు చేయలేదా దుష్ప్రచారం? వాళ్ళేమో అబద్దాలు చెప్పింది, మనం నిజాలు చెప్పుదాం, ఉన్నది చెప్పుదాం, వాస్తవాలు చెప్పుదాం, ప్రజల్లో చర్చ పెడదాం. ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెడితే అదే ప్రజలు మళ్ళీ మన కేసీఆర్ వైపు వాళ్ళే వస్తారు, మళ్ళీ అధికారం ఇస్తారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సో మిత్రులారా, మరి ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. దయచేసి కార్యకర్తలందరూ కూడా మీ మీ గ్రామాల్లో వార్డుల్లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి సమాయత్తం కావాలి. 4000 పింఛన్ రాలే కదా, ఆ వృద్ధుల దగ్గరికి పోయి అవ్వా మరి 4000 ఇయ్యలే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని మనం గట్టిగా చెప్పాలి. కేసీఆర్ 5000 ఇస్తా అన్నాడు, మనం 200 అంటే 1000 చేసినాం, 1000ని 2000 అంటే 2000 చేసినాం. మనమేమో మాట మీద నిలబడ్డాం, వీళ్ళు మాట తప్పిందని చెప్పి ఆ పెన్షన్ దారులకు మనం గట్టిగా చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మన దిక్కు తిప్పుకోవాలి. తిప్పుకోవద్దా? అక్కచెల్లెలకు 2500 ఇస్తామన్నారు, ఇయ్యలేదు 2500 అని చెప్పాలి. వాళ్ళని కూడా మంచిగా సంజాయించి మన బీఆర్ఎస్ కు మన కారు కోటేసేటట్టు మనం చేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ చేయలేదని చెప్పి రైతులందరినీ ఒకటి చేయాలి, బోనస్ ఇయ్యలేదని రైతులను ఒకటి చేయాలి, వాళ్ళందరినీ మన వైపు తిప్పుకునేటట్టుగా మీరు చిన్న చిన్నగా ప్రయత్నం స్టార్ట్ చేయాలి. సో అట్లా మనం మంచిగా పోదాం. రాబోయే రోజుల్లో మీకెక్కడ ఏ ఊర్లో ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కొట్టండి, తప్పకుండా మేమే వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇక మీ ఎలక్షన్లు అంటారా, అల్కగా గెలుస్తారు మీరు, అవి 6 నెలలకు బెటర్ కావచ్చు, అప్పటికి కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోతుంది, ప్రజలంతా ఇక కోపంగా ఉంటారు. ఏది కాదు కదా, కానీ అప్పుడు ఊకుంటారా? రేపు మీ ఎంపీటీసీ ఎన్నికనో, కౌన్సిలర్ ఎన్నికనో, సర్పంచ్ ఎన్నికంటే కూడా మళ్ళా నేను వస్తా, మీకు అన్ని రకాలుగా సహకారం ఇచ్చి దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకుంటాం. పద్మమ్మ ఓడిపోవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం గెలిపించుకుంటాం, మీకు అండగా నిలబెడతాం. ఎందుకంటే తెలిసిపోయింది పద్మమ్మ అప్పుడు ఏమో వస్తుందేమో 2 లక్షలు, వస్తుందేమో 2500, వస్తుందేమో బోనస్, వస్తుందేమో 4000 అని కొద్దిగా నమ్మింది. రానప్పుడు ఏమైతుంది? రివర్స్ అవుతుంది. అవుతుందా కాదా? సో రేపు మీ ఎలక్షన్లు అప్పుడు కూడా తప్పకుండా మేము వస్తాం, అన్ని రకాలుగా సహకారం ఇస్తాం, దగ్గరుండి మళ్ళా జడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను, కౌన్సిలర్లను, ఎంపీటీసీలు అందరినీ గెలిపించుకుంటామని చెప్పి కూడా మనం చేస్తూ జై తెలంగాణ.